సార్ మీ పేరు? గణేష్. గణేష్ గారు, ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి సార్, ఎవరు విజయం సాధించే అవకాశాలు అంటారు, కూటమా జగన్మోహన్ రెడ్డా? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్, వైసీపీ. ఏంటి కారణం ఏంటంటారు? కారణం అంటే బాగా చేశారు పరిపాలన, వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి ప్రజెంట్ విలేజ్ల్లో ప్రతి ఒక్కటి అనమాట బయటకు వెళ్ళిన అవసరం అలా ఇంటికే వస్తుంది. గవర్నమెంట్ జగన్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది నేరుగా ఇంటికి జరుగుద్ది అనమాట. ఫస్ట్ ముసలి వాళ్ళకి కానీ అంటే వృద్ధా పింఛన్లు కానీ ఏమైనా సరే జగన్ చేసే ప్రతి ఒక్కటి కూడా. సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ప్రతిపక్షాలు అలాగే అంటాయి కదా, ప్రతిపక్షాలు అలాగే చేసింది. వాళ్ళు ఆల్రెడీ చేశారు కదా ప్రభుత్వం, కూటమిని మూడు కలిశారు. ఇప్పుడు మూడు కలిసినందువల్ల ఏంటంటే మైనస్ అయిపోతుంది జనాలకి, అంటే వీళ్ళేం చేయలేరు. జగన్ ఏంటంటే సింగిల్గా వస్తున్నాడు, ప్లస్ ఏంటంటే ఏదైతే చెప్పాడో అది మాత్రం చేస్తున్నాడు. ఏ ప్రతి ఒక్కటి నవరత్నాలను ప్రతి ఒక్కటి ఫాలో చేస్తాడు అనమాట. నిన్న బీజేపీ మీటింగ్లో మోడీ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టుకి 1500 కోట్లు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి వాడుకున్నారని చెప్పేసి కామెంట్ చేశారు వైసీపీ మీద. సో దీన్ని ఎలా చూడవచ్చు? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంతకుముందు 2018లో అది పూర్తి అయిపోతుంది, కావాలని సాక్ష్యం రాసుకో అని చెప్పి టీడీపీ వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్. అది 18లో కాల, అది ఎప్పటికీ కాదు కూడా. పోలవరం ఒకటి, మూడు రాజధానులు ఒకటి, ఇవి కావు అవి అంటే టైం పట్టేవి. అని జగన్ ఏం చేశారంటే ప్రజెంట్ మనిషికి ఏం కావాలి, ఉండడానికి ఇల్లు, తినడానికి ఫుడ్డు, ఇవే ఆయన పరిపాలించి 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. మిగతా 2 సంవత్సరాలు కరోనాతో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ 3 సంవత్సరాలు ఆ 2 కూడా అంటే ఇంకా బాగా డెవలప్ అయ్యండి. అది ఇంకా అమరావతి అంటావా, అమరావతి అది ఇంపార్టెంట్ కాదు. మీరు అన్నట్టు అందరూ రాజధాని కూడా జనాలు ఎవరు పట్టించుకోవట్లు. అసలు వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అంటారా, అభివృద్ధి అవసరం లేదంటారా? సంక్షేమం ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ తీసుకుందాం, వాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతకాలి అంటే పిల్లలు కూడా పని పంపిస్తుంటారు. వాళ్ళు జగన్ ఏం చేశాడు, వాళ్ళకి ముందు విద్య కావాలి, విద్య కావాలంటే వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్తే వాళ్ళు సరే అని చెప్పి స్కూల్ పంపిస్తారు. ఇంకా అంటే డబ్బున్నోడికి అభివృద్ధి కావాలంటాడు, కానీ వాడు అనుకుంటాడు నేను డెవలప్ కావాలండి. ఇప్పుడు ఎలా కాదు కదా, పేదవాడు ఏం చేస్తారు, వాడికి డబ్బులు కావాలి, డబ్బులు కావాలని పుట్టిన పిల్లలని పని పంపించేస్తాడు. ఆ విధంగా ఇన్కమ్ వస్తుంది. కానీ జగన్ ఏం చేశాడు, వాళ్ళని స్కూల్కి పంపించే విధంగా చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి పోతేనే కదా వీళ్ళు డెవలప్ అయ్యేది, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టలేకే కదా పని చేసేది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కూల్కి పోయి అంటే వాళ్ళు అందరి మాత్రమే బతుకుతుంటున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని పనికి పంపించేస్తారు అనమాట. పనికి పంపించుకోకుండా ఉండడం కోసం కానీ జగన్ ఏం చేస్తే అమ్మఒడిని పెట్టి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి స్కూల్కి పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ పిఠాపురం నుంచి? ఛాన్స్ తక్కువే. వంగాగీత గారు బాగా అంటే మంచి ఫేమస్ అంటే నాకు తెలీదు, ఆయనకి లోకల్ ఏరియా కదా అది, అది వీళ్ళేంటి వస్తుంటారు పోతుంటారు, మన కూడా వెళ్ళారు జబర్దస్త్ టీమ్స్ అంతా. ఇంకా అందుకని వెళ్ళి పెద్దగా విషయం ఆలోచించిన అవసరం లా. సార్ ఏపీలో అయితే వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 130 అబౌ 140 150 దాకా వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని కోరుకుంటున్నారా? నేను కోరుకోవడమే కాదు, మామూలుగా రావాలి కూడా జగనే. జగన్ వస్తేనే ఆంధ్ర బాగుంటుంది. మిగతా వాళ్ళు వచ్చారంటే ఇంకా నా 3 ముక్కలాట ఇదంతా, ఇంకా 3 పార్టీలు. సార్ మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? పక్క 100% మార్పు వస్తుందండి. నిన్న మోడీ రాకతో మొత్తం ఏపీ పరిణామాలే మారిపోయాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక జగన్కి రెస్టే, ఆయన ఇక కాల్ చేయవలసిందే తాడేపల్లి ఇల్లు. సో ఏపీ ప్రజలకు శుభవార్త, తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు. ఈసారి ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి, అందువల్ల మేము హ్యాపీగా ఒక సంతోష సమయంలో మోడీ రాకతో ఏపీ భవిష్యత్తు మారిపోతుంది అని ఒక భరోసా కలిగింది మాకు. నరేంద్ర మోడీ రాకతో కేంద్రం సపోర్ట్తో ఏపీ అభివృద్ధి చెందుతుంది, రాజధాని కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టా? పోలవరం ఆయన కామెంట్ చేశారు కదా, ఆల్రెడీ కేంద్రం 1500 కోట్లు ఇస్తే పోలవరం ప్రాజెక్టుకి వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది, ఎంతవరకు నిజమంటారు? దాని మీద కూడా ఎంక్వైరీ ఇస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయినాక దాని మీద అన్నిట్ల మీద ఎంక్వైరీ వేస్తారట. మోడీ చెప్పాడు ఎంక్వైరీ వేసి కఠినంగా శిక్షలు ఉంటాయన్నాడు, జైలు కూడా పంపిస్తాడు. సో ఈ శుభ సందర్భంలో శుభ సందర్భంలో ఒక పాట చేద్దాం అనుకుంటున్నాండి. చిన్న
నాకు వచ్చిన థాట్. ఆ పాట డాన్స్ రూపకంలో నేను చేస్తానండి. ఒకటే మాట ఒకటే బాట మనమంతా, చంద్రబాబుకే ఓటేద్దాం మనమంతా. ఒకటే మాట ఒకటే బాట మనమంతా, చంద్రబాబుకే ఓటేద్దాం మనమంతా. జరుగు జగన్ జరుగు జన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జరుగు జగన్ జరుగు జన్ తాడే పెళ్లి కుర్చీ. జరుగు 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 జగన్ జరుగు జరుగు జగన్ 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 జగనే జైలు, జగన్ అంటేనే జైలు. జగన్ జైలుకి వెళ్తున్నాడు, జగన్ జైలుకి వెళ్తున్నాడు. జరుగు జగన్ జరుగు జన్ తాడే పెళ్లి కుర్చీ. చాలా బాగా చేస్తారు సార్ డ్యాన్స్. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఈ సాంగ్ రాయడానికి, ఇంత ధైర్యంగా డ్యాన్స్ చేయడానికి కారణం ఏంటంటారు? ఓన్ అండి, ఇది ఓన్ ఓను గుండెలో ఉంచిన ఇది ఒక ఉత్సాహం, ఒక సంతోషం. ఎందుకంటే నిన్నే వచ్చాడు నరేంద్ర మోడీ గారు, అంటే కేంద్రం సపోర్ట్ ఉంటుంది, అభివృద్ధి అవుతుందని మాట ఇచ్చాడు, అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అన్నాడు. ఈ గవర్నమెంట్ కూడా ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ నేను సపోర్ట్ చేస్తాను, నా అండదండలు ఉంటాయి, మీకు ఒక రాజధాని కంప్లీట్ అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎన్ని భరోసా ఇచ్చింది కనుక మాకు ఒక సంతోషంలో ఇలాంటి చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ జూన్ 4 నాడు కంపల్సరీ ఒక ఏపీ ప్రజలకు ఒక శుభవార్త వస్తుంది. ఆ ఏపీ ప్రజల చేతుల్లో ఉందండి ఆ శుభవార్త. ఇప్పటికైనా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా ఇంక వాళ్ళు మార్పు రావాలి. ఏపీ ప్రజలు చాలా తెలివైన, 29 స్టేట్లలోనే తెలివైన ప్రజలండి. వాళ్ళు కంపల్సరీ వాళ్ళకు అవగాహన ఉంది, దేనికి ఓటేయాలి దేన్ని గెలిపియాలి అనేది వాళ్ళకు అవగాహన ఉంది. కంపల్సరీ వాళ్ళకు మంచి రోజులు వస్తున్నాయండి, మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.